వార్తలు చూద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం గుర్తుకు వస్తుందంటూ బీజేపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు ఆరోపించారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఇక పేదల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయంలో సెంట్రల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం బుధవారం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తలిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ తీసుకువచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఈ నెల 16 మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు గౌతమ్ రావు వెల్లడించారు. డిసెంబర్ 11 అంబర్పేట్, 18 నాంపల్లి, 25 ఖైరతాబాద్, 26 జూబ్లీహిల్స్ వికలాంగులకు సైకిల్లో కృత్రిమ అవయాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక వర్ష పెట్టడం ముందు దాంట్లో అందరినీ పిలవడం ఫిజికల్లీ ఛాలెంజింగ్ ఫిట్నెస్ 60 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి పెద్దలకు కూడా వాళ్ళ కూడా సపోర్ట్ స్టిక్స్ అవన్నీ కూడా ఇవ్వడానికి కూడా అనేక ముందుకు వచ్చింది. కాబట్టి అవి కూడా చంద్రబాబు స్కీమ్ తర్వాత నరేంద్ర గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ కాబట్టి అవి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందే విధంగా మనం దాని ప్రకారం ఆ యొక్క కార్యక్రమం చేపట్టాలని కూడా చెప్పారు. దాంట్లో బాగానే అన్నింటితో కూర్చున్నప్పుడు 2-3 మీటింగుల తర్వాత వచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటంటే డిసెంబర్ 11 అంబర్పేట సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ ఉంది. దాంట్లో అందరినీ కూడా మనం అన్ని బూత్ల నుంచి కూడా అంబర్పేట ఉన్నటువంటి అన్ని బూత్ల నుంచి కూడా మనం సర్వే చేసి అక్కడ ఎవరెవరికి నీటి తీసుకున్నారో వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమం వచ్చిందని చూడడం. ఆ కార్యక్రమం వచ్చినట్టు అన్నింటి వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ చేసేదానికి ఏమి కాదు లేకపోతే బంజారీల్స్ పోలీస్ స్టేషన్లో శ్రీధర్రావుపై మొహమ్మద్ శంషుద్దీన్ ఫిర్యాదు చేశారు. 2018 రాయదుర్గంలోని సంధ్యా టెక్నో 1 కమర్షియల్ కాంప్లెక్స్లో 1700 SFT సెన్స్ను శ్రీధర్రావు నుంచి కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. కానీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అదే విషయంపై ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, బిల్లింగ్కి డీవియేషన్ ఉండటం వల్ల బ్యాంక్ లోన్ రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్రావు తనని మోసం చేయడం, అతని నుంచి ప్రాణహాని ఉందని బంజారాహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మేము మనకి ఆ ఫ్లోర్ స్పేస్ రిజిస్టర్ చేయడానికి కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు 3-3.5 ఇయర్స్ అయింది. మన 11.5 ఫ్లోర్స్ వాళ్ళ దగ్గర ఉంది, రిజిస్టర్ కూడా చేయలేదు. అందుకోసమే మేము వెన్ వీ ఆస్క్ ఫర్ రిజిస్ట్రేషన్ హీ హాస్ బీన్ థ్రెటనింగ్ అస్. దెర్ హెస్ బీన్ ఎ లైఫ్ థ్రెట్ ఆన్ అస్ బోత్ వర్బలీ యాజ్ వెల్ యాజ్ ఆన్ మెసేజెస్. అండ్ దెర్ హెస్ ఆల్సో బీన్ లాట్ ఆఫ్ ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్డ్ ఆన్ ఉమెన్. ఆల్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ద స్క్రీన్ షాట్స్ అండ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ టు ద పోలీస్. బేసికలీ ఇట్ ఈస్ ఎ చీటింగ్ కేస్ అండ్ థ్రెట్ ఆన్ లైఫ్ అండ్ యూసేజ్ ఆఫ్ ఫిల్తీ లాంగ్వేజ్ ఆన్ ఉమెన్. సో అది కంప్లైంట్ పెట్టామండి అండ్ పోలీస్ హ్యావ్ బీన్ వెరీ కోఆపరేటివ్. పోలీస్ హ్యావ్ టేకన్ ద కేస్. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండి, కొన్ని చెక్స్ ఉన్నాయి అండ్ చాలా ఎన్ఆర్ఐస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఎన్ఆర్ఐ పార్ట్నర్స్ ఉన్నాము. ఎన్ఆర్ఐస్ కూడా వైర్ ట్రాన్స్ఫర్ చేశారండి. వైర్ ట్రాన్స్ఫర్ అంటే ఒక కంట్రీ యూఎస్ నుంచి ఇక్కడికి రావడానికి ఆర్టీజీఎస్ చేశాం. జస్ట్ లైక్ ఆర్టీజీఎస్ వైర్ ట్రాన్స్ఫర్ చేశారు. అన్ని 100% మనీ మేము వైట్ ఇచ్చాము. అంటే దేనికోసం చేశారు? ఆల్మోస్ట్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఆఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపలిలో కాంగ్రెస్ 2 రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి లక్ష్మితో మా ప్రతినిధి కళ్యాణ్ ముఖాముఖి. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 రోజుల శిక్షణ శిబిరం ముగిసింది. ఈ రోజు ప్రస్తుతానికి మనకి స్టేట్ జనరల్ సెక్రటరీ అందుబాటులో ఉన్నారు. అయితే ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో మహిళలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు, మహిళలు మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పడం జరిగింది, ఈ శిక్షణ శిబిరం ఎంతవరకు ఉపయోగపడింది అని మనం లక్ష్మి గారు అడిగి మహిళల గురించి ఈరోజు
గీతారెడ్డి మేడం గారు చాలా బాగా వివరించడం జరిగింది. మహిళా కాంగ్రెస్ మహిళల ఒక ప్రాధాన్యత పార్టీలో చాలా గొప్పగా ఉంటుందని చెప్పి మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తగ్గిపోలేదనేసి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ విధంగా మేము కూడా పురుషులకి ఏమాత్రం తక్కువ కాదు అనే విధంగా మహిళలు కష్టపడి మహిళల యొక్క మేము ఉన్నామో పురుషులతో సమానంగా మేము ఉన్నామని నిరూపించుకోవడంలో మహిళలు ఎంతనో పాత్ర వహించాలని చెప్పి ఈరోజు మరి గీతారెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా మాట్లాడుతూ గీతారెడ్డి గారు పురుషులు కూడా అందరూ కూడా మరి మహిళలను గౌరవించాలి, పార్టీలో మంచి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు మరి పీసీసీ కమిటీలో మహిళలకి 50% సభ్యత్వం ఇవ్వాలని చెప్పి కూడా మహిళలు 50% పీసీసీ కమిటీలో ఉండాలని చెప్పి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. అదేవిధంగా ఉమెన్ రైట్స్ గురించి సోనియా గాంధీ గారు మరి ఒక ఏఐసీసీ అధ్యక్షురాలుగా ఉండి కూడా మరి ఉమెన్ రైట్స్ గురించి వచ్చి మహిళల కోసము ఎంతో ఆమె గొడవ చేయడము ధర్నా చేయడము జరిగిందని చెప్పి అది ఎప్పుడంటే గీతారెడ్డి గారు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. నేను గీతారెడ్డి గారు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె కమిటీలో నేను సెక్రటరీగా ఉన్నాను గీతారెడ్డి గారి కమిటీలో. కాబట్టి ఆమె చాలా డైనమిక్ లీడర్ గీతారెడ్డి గారు. ఆమె ఎంబటి ఉండి ఆమెతో పనిచేసినందుకే ఈరోజు ఆ యొక్క ఉత్సాహము ఆ యొక్క డేర్నెస్ మాకు వచ్చింది. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళ యొక్క మాటలు తీసుకొని ఈరోజు మేము కాంగ్రెస్ కొంపల్లిలో కాంగ్రెస్ 2 రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఇక కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఎస్ఎస్ఎల్ విభాగం మహిళా నాయకురాలు వనితతో మా రిపోర్టర్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్. 2 రోజుల శిక్షణ శిబిరంలో మహిళలకంటూ ఒక ప్రాధాన్యత కల్పించారు. అదేవిధంగా మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే రేవంత్ రెడ్డి గానీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ప్రముఖులు ప్రస్తావించారో ఆ ప్రస్తావించిన అంశాలతో పాటు మేము జోష్ నింపుకుని ప్రజలకు వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి అనిత గారు అందుబాటులో ఉన్నారు, ఎస్ఎస్ఎల్కి సంబంధించి అనిత గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగిపోయిన ఈ 2 రోజుల శిక్షణ శిబిరం ఎంతవరకు ఉపయోగపడిందనే విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టు రానున్నటువంటి రోజుల్లో మన రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులైన ద్వారా కాంగ్రెస్ పార్టీలో మంచి ఉత్సాహం జోష్ అనేది ఏర్పడిపోయింది. ఇప్పుడు మన ఎక్కడైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక తాటి మీద వచ్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక తాటి మీద ఆయన ఆదేశాల ప్రకారంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ 2 రోజుల శిక్షణ తరగతుల్లో చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ మీదే ఉంది. ఎవరైతే ఉన్నారో ఎంపవర్మెంట్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క దానిలో కూడా సబ్జెక్ట్ను పూర్వకంగా కూడా కూలంకుషంగా నిరుద్యోగాన్ని గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా కూలంకుషంగా చెప్పి దానికి ముందుకు ఎలా వెళ్ళాలి, నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపాలో, యువతకు ఎలా ఆదర్శాలు ఇవ్వాలో, వారిని ఎందుకు ముందుకు నడిపించాలో, వాళ్ళకి ఏ విధంగా ఏంటంటే ప్రతి మందిలో కూడా నిరుద్యోగం గురించి వాళ్ళకి ఈ ఉద్యోగం ఇలా ఉండాలా, ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా అయితే ఉండాలో దాని రీతివరగా మనకి ఈ శిక్షణ తరగతులుగా ఉన్నాయి. దానికి పీసీసీ అధ్యక్షులు వారు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం ఏర్పడిపోయింది. ఆ నూతనోత్సాహంలో మాలో ఇంకోటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి స్పీచ్ ప్రకారంగా మాలో ఎంత ఏదైతే ఉత్సాహం ఉందో అదంతా కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా పనిచేయాలా, సభ్యత్వాన్ని నమోదు చేయాలా, మరి ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతేగా కూడా ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నారో ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ముందుకు అడిగేసి ప్రతి ఒక్క కార్యకర్త నిద్రపోతున్నటువంటి వాళ్ళని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పోలీసుల కర్తవ్యమని జాయింట్ సిపి రమేష్ అన్నారు. అందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు జాయింట్ సిపి రమేష్ రెడ్డి నేతృత్వంలో ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ దుర్గానగర్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న దుర్గానగర్ మరియు అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో కాటన్ అండ్ సెర్చ్ అంబర్పేట పోలీసులు మరియు దాదాపు 150 మంది అదనపు పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు మనము సీసీటీవీల గురించి తెలియజేయడం జరిగింది. మన భద్రత భరోసా ఏ విధంగా ఉండాలో తెలియజేయడం జరిగింది. అట్లాగే సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ చేయడం జరిగింది. గుట్కా మరియు గాంజా ఇతర మత్తు పదార్థాల గురించి సేవించడం గురించి వాటిలో వ్యాపారం చేయడం గురించి కూడా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. వీటి బారిన పడవద్దని చెప్పేసి యూత్కి కూడా తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఈ సెర్చ్లో భాగంగా చేస్తున్నప్పుడు దాదాపు ఒక 29 సరైన డాక్యుమెంట్స్ లేని మోటార్ సైకిల్స్ మరియు తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకున్న మోటార్ సైకిల్స్ చాలాలో ఇవ్వేయాలని చెప్పేసి నెంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేసినవి, అట్లాగే ఒక 10 ఆటో రిక్షాలు ఆటోలు కూడా అట్లాగే ఫైన్లు ఇవ్వేయాలని ట్యాంపర్ చేసుకున్నారు నెంబర్ ప్లేట్స్. ఇవన్నీ కూడా ఈరోజు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా వెరిఫై చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ట్రాఫిక్ చాలన్లు క్లియర్ చేసిన తర్వాత వాటన్నింటిని కూడా రియలైజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడున్న పాన్ షాపుల్లో గుట్కా గురించి తర్వాత గాంజా ప్యాకెట్లు గురించి కూడా సోదాలు నిర్వహించినప్పుడు
మాకు దాదాపు ఒక 1000 ప్యాకెట్లు గుట్కాలు తర్వాత అట్లాగే ఫారెన్ సిగరెట్లు ట్యాక్స్ కట్టకుండా ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ రూట్స్లో మలక్పేట్ సంతోష్ నగర్ శ్రీ పద్మావతి గోద సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్గా యుగేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఎండోమెంట్ డివో సమక్షంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఫౌండర్ మెంబర్గా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. శంకరెడ్డి వారసుడుగా ఈ అవకాశం దొరకడం అదృష్టమంటున్న యుగేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం సంతోష్ నగర్లోని శ్రీ 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 గోదా సమేత వెంకట స్వామి దేవస్థానంలో ఉన్నాము. నూతనంగా ఎన్నుకున్న చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు, యుగేందర్ రెడ్డి గారు. వారి మాటల్లో తెలుసుకున్నాం, చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంతోష్ నగర్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా మరియు చైర్మన్గా ఈరోజు నేను అపాయింట్మెంట్ చేయబడ్డాను. ఇప్పుడే ఓత్ కార్యక్రమం కూడా అందరి భక్తుల మధ్యన మా ఫౌండర్స్ మధ్యన ఇప్పుడే కార్యక్రమం జరిగింది. నాకు ఈ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా ఇంతకుముందు మా నాన్నగారు కె శంకర్ రెడ్డి మరియు వారితో పాటు పి నరసింహరావు మరియు ఎన్ చంద్రశేఖర్ వారు ముగ్గురు ఫౌండర్ ట్రస్టీగా నియమించబడింది. ఈ మధ్యకాలంలో మొన్న మేలో మా ఫాదర్ చనిపోయారు. దాని తర్వాత చట్టంలో ఫౌండర్ ట్రస్టీగా మన పేరెంట్స్ ఉన్నప్పుడు చట్టంలో మళ్ళా వంశపారంపర్య ధర్మకర్తగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నది. మాకు కుటుంబానికి ఈ అవకాశము స్వామివారు కల్పించారు కాబట్టి నేను దాన్ని మా నాన్నగారి తర్వాత నేను క్లెయిమ్ చేయడం జరిగింది. మాకు ఈరోజే దేవాదాయ శాఖ వారు మమ్మల్ని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా నియమించినారు. ఈరోజు ఓత్ కార్యక్రమం చేసుకోమన్నారు. ఇప్పుడే మా ప్రధాన అర్చకులు మరియు ఎండోమెంట్స్ నుంచి ఇన్స్పెక్టర్ గారు మరియు మా ఈఓ మేడం అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ గుడి 4 ఇయర్స్ ప్లానింగ్ ఏం చేశారు గుడి మా నేను ఈరోజు యాక్చువల్గా అయితే మా ఫాదర్ చేస్తుండే కాబట్టి నాకు గుడి అడ్మినిస్ట్రేషన్లో నేను ఈరోజు ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు మా ఫౌండర్ ట్రస్టీలు మరియు ప్రధాన అర్చకులు మరియు మా ఈఓ గారి సహకారంతో అన్ని తెలువని తెలుసుకొని అన్ని కార్యక్రమాలు వారి యొక్క ఆధ్వర్యంలో వారి సారథ్యంలో వారి చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు ఎట్లా చెప్తే అట్లా టైం స్పేర్ చేసి ఈ గుడిని వారు నరసింహరావు గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ ఇంతకుముందు మా ఫాదర్ గారు కానీ చేసిన ఆ విధంగా ఎలాంటి దాంట్లో తక్కువ చేయకుండా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకుంటాము. నిజాంపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో నీటి ఊటపై ఇంతవరకు చర్యలు తీసుకోవడం దారుణమంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై జూలై 24న బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తే అప్పుడు హౌసింగ్ బోర్డు అధికారులు సందర్శించినట్లు గుర్తు చేశారు. నీటి ఊటలపై థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటామని హౌసింగ్ బోర్డు అధికారులు హామీ ఇచ్చి తుంగలు తొక్కారని విమర్శించారు. అధికారులు హామీలు నెరవేర్చకపోవడంతోనే మరోసారి ఆందోళన చేపట్టినట్లు బీజేపీ నాయకులు చెప్పారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఈఓ వర్చువల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు నేతలు పాటించేలా చర్యలు తీసుకోమని గోయల్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించేలా చూడాలని, ఎన్నికల సిబ్బంది ఓటర్లు 2 డోసులు టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించి గరిష్ట గడువు ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ శశాంక్ గోయల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్న కాలమిది, ఇక సేవలు సరిగ్గా అందవని, మంచి చికిత్స చేయలేరంటూ చాలామంది వాటి వైపు కూడా వెళ్లడం లేదు. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేందుకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ముందడుగు వేశారు. తన భార్య మాధవికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించి అందరినీ ఆదర్శంగా నిలిచారు. మంగళవారం అర్ధరాత్రి పురుటినొప్పులతో బాధపడిన తన భార్యను భద్రాచలం ఏరి ఆసుపత్రికి అనుదీపు తీసుకువెళ్లారు. గొంటి గంటకు వైద్యులు సిజేరియన్ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలంగా ఆమె ఇక్కడే పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ స్నేహలత కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకున్నారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంతకుముందు భూపాలపల్లి కలెక్టర్గా పనిచేసిన ఆకునూరి మురళి కూడా తన కూతురు ప్రగతిని ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీకాంతి సూరపనేని, ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, భద్రాచలంలో హాస్పిటల్ రీసెంట్గా స్టార్ట్ చేశాము జస్ట్ 4 మంత్స్ బ్యాక్. హాస్పిటల్ పేరు వచ్చేసి శ్రీ సురక్ష మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. నిన్న శ్రావణి అని చెప్పి, మిస్సెస్ శ్రావణి, పాలవంచ నుంచి ఒక మదర్ సెకండ్ గ్రావిడ, ఇంతకుముందు సిజేరన్ అయింది అండ్ బేబీ వెయిట్ లాస్ట్ టైం 4.5 కేజీస్. ప్రీవియస్ సెక్షన్ అవ్వడం వల్ల ఈసారి కూడా ఎలెక్టివ్ సెక్షన్ ప్లాన్ చేశాము అండ్ ఈసారి బేబీ 5 కేజీస్. సో బేబీ అండ్ మదర్ ఇద్దరూ హెల్దీగా ఉన్నారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఏం లేవు, అంత బాగుంది. ఇలాంటి కేసెస్ ఇది అసలు నా దీనిలో చేసింది 4th or 5th కేసు. ఇంతకుముందు కూడా నార్మల్ డెలివరీ ఒకటి 4 కేజీస్ది చేసాము అండ్ ట్విన్ సెక్షన్స్, ఇవన్నీ కాంప్లికేటెడ్ కేసెస్ ఆల్సో హ్యాండిల్ చేయగలం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇక ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు నుంచి ఇషాక్ భాష, కడప నుంచి డీసీ గోవింద్ రెడ్డిలను వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా నుంచి ఏవైతే 3 ఖాళీలు ఉండడంతో 3 అభ్యర్థులను ఫైనలైజ్ చేయాల్సి వచ్చింది ఉంది. అలాగే స్థానిక సంస్థలు 8 జిల్లాల నుంచి 11 స్థానాలు, ఈ ఆ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సింది వచ్చింది. ఆ నేపథ్యంలో మొత్తం 14 గాను ఈ 11 స్థానిక సంస్థల నుంచి జరగబోయే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. 16వ తేదీ నుంచి నామినేషన్లు మొదలవుతాయి కాబట్టి దీనికి ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది ఎమ్మెల్యేల కోటా నుంచి. అందువల్ల ముందుగా ఈ 3 పేర్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, ఆయన తూర్పు కాపు సామాజిక వర్గం డీసీకి చెందినవారు. తర్వాత అలాగే నంద్యాల చాలా కాలం క్రితమే ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పారు. తనను కాల్చి చంపారనే వార్తలపై భారత మహిళా రెజ్లర్ నిషా దహియా స్పందించారు. తనను తన సోదరుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆమెతో పాటు ఆమె సోదరిని చంపారనే వార్తలు బుధవారం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో వెంటనే ఆమె స్పందిస్తూ గోండాలో జరుగుతున్న జాతీయ సీనియర్ పోటీలో పాల్గొనేందుకు తాను వచ్చానంటూ చెప్పారు. తాను సురక్షితంగా ఉన్నానని వీడియోలో చెప్పారు. ఆమె మాట్లాడిన వీడియోను భారత రెజ్లర్ సమాఖ్య విడుదల చేసింది. ఇక సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ 65 కేజీల విభాగంలో నిషా దహియా కాంస్య పతకాన్ని సాధించారు. హలో, మేరా నామ నిషా హై ఔర్ మే సీనియర్ నేషనల్ ఖేల్నే ఆయి హూ గోండా మే ఔర్ మే బిల్కుల్ ఠీక్ హూ ఔర్ యే ఫేక్ న్యూస్ హై మే బిల్కుల్ ఠీక్ హూ.